ముఖ్యంగా నిన్న సీఎం జగన్ మోడీ గారు మాట్లాడినటువంటి స్పీచ్, మామూలుగా అయితే సిద్ధం సభకు జనం బాగా వస్తారు, బాగా తరలిస్తారు. నిన్న కావాలంటే మీకు తెలుసు, అసలు నేను చూశాను కొన్ని కొన్ని బస్సులు అయితే అసలు హైవేలో అదే గోళ అదే వారం టోటల్ విపరీతంగా, మామూలుగా ఏ సభకైనా కూడా అట్లాగే చేస్తారు అనుకోండి. కానీ ప్రభుత్వం పూర్తి ఎఫర్ట్ పెట్టింది ఈ సభని బాగా సక్సెస్ చేయాలి. చాలా అంటే ఎందుకంటే ముగింపు సభగా దాన్ని చెప్పారు కాబట్టి చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేసింది. కానీ అంత లెవెల్ జరిగిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా, అంటే వాళ్ళైతే ఒక 10 లక్షల వరకు దాటుతారనేటువంటి ఎస్టిమేషన్ వేసుకుంటే 2.5 నుంచి 3 లక్షల వరకు వచ్చారనేటువంటి విధంగా అయితే, అంటే ఎందుకనంటే ఒక పెద్ద గ్రౌండ్ తీసుకోవడంతో 10 లక్షల మంది పట్టి అంత గ్రౌండ్ ఏర్పాటు చేయడంతో అక్కడ ఏమైపోయిందంటే ఆ 2.5-3 లక్షల మంది వచ్చినా కూడా ఒక భాగానికి సరిపోలేదు. అది ఒక డ్రోన్, నేను విజువల్ చేస్తాను చూడండి, ఒక డ్రోన్ కెమెరా తోటి ఒక విజువల్ ఒక కెమెరా ఫోటో తీస్తే ఆ కొద్ది మంది 2.5-3 లక్షల మంది చాలా కొద్ది ప్లేస్ ఆక్రమించినట్టే అనిపించింది. ఎందుకంటే ఎక్కువ ప్లేస్ ముందుగా రెడీ చేసుకున్నారు, 10 లక్షల మంది వరకు పడతారనేటువంటి కోణం రెడీ చేసుకున్నారు. ఖచ్చితంగా ఎస్టిమేషన్స్కి అందలేదు, చాలా తక్కువ మంది జనం వచ్చినట్టే. మామూలుగా ఒక 3 నుంచి 4 లక్షల మంది వరకు వస్తారని చెప్పి సీలుగానే ముందుగానే ప్రకటించుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటే సభ సక్సెస్, ఇంకా దీనిలో సమస్య లేదు. కానీ 10 లక్షల ఎస్టిమేషన్ దాటిద్ది అని చెప్పేసి దానికి పూర్తి ఎఫర్ట్ పెట్టి డబ్బు కూడా ఖర్చు పెట్టారనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సభ మాత్రం కొంచెం తగ్గినట్టే, ఖచ్చితంగా తగ్గినట్టే. చాలా ప్లేస్ ఖాళీగా ఉండిపోయింది. ఇక ఆ తర్వాత ఇక విమర్శలు కామన్గా వస్తూ ఉంటాయి. కానీ స్పీచ్ కూడా దీంట్లో స్పీచ్ కూడా ఖచ్చితంగా ఆయన ఒక నైరాస్యం ఖచ్చితంగా కనపడినటువంటి పరిస్థితి. స్పీచ్లో కూడా పెద్ద అది లేదు, ఆ ఫోర్స్ ఖచ్చితంగా తగ్గింది. ఏమైనా కొంత అటు 3 పార్టీలకు సంబంధించి టార్గెట్ చేసిన జనసేన పార్టీకి సంబంధించి అదేవిధంగా టీడీపీకి సంబంధించి కామన్గా చేస్తారు. జనసేన పార్టీ పేరు ఎత్తరు, దత్తపుత్రుడు అనేటువంటి విధంగానే ప్రస్తావించారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బీజేపీ పార్టీని టార్గెట్ చేయలేదు. అంటే మామూలుగా కొద్ది గొప్ప విమర్శించారు తప్ప మోదీ గారి పేరు ఎత్తైతే మాత్రం, అంటే బీజేపీ పార్టీ పేరు ఎత్తైతే మాత్రం ప్రస్తావించినటువంటి పరిస్థితిలో మరి దేనికి, ఇక్కడే క్వశ్చన్ మార్క్. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఇంత టైం వేస్ట్ చేసుకొని ఆ బీజేపీని కలుపుకోవాలనేటువంటి విధంగా చేసినటువంటి ప్రయత్నాలు ఎందుకనంటే ఇందుకే మరి వాళ్ళ ఫలించినట్టే అనిపించింది, అంటే వాళ్ళ వ్యూహం ఫలించినట్టే అనిపించింది. గొంతెత్తి మాట్లాడే వైసీపీకి సంబంధించినటువంటి ఎవరు కూడా బీజేపీ పార్టీ టార్గెట్ చేసి మాట్లాడలేరు. ఇంక దీంట్లో వేరే సెక్షన్ లేదు. ఎలక్షన్స్ కోడ్ వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ పార్టీ మీద వైసీపీ పార్టీ చాలా అగ్రెసివ్గానే వెళ్తుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. మరేమో